చాలా సీరియస్ గా ఉంది ఆపరేషన్ కి అర్జెంట్ గా బాంబే బ్లడ్ గ్రూప్ రక్తం కావాలి సార్ నెల రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉంది అమ్మ సార్ ఎవరో తెలుసుంటే చెప్పండి సార్ మా అమ్మని బతికించండి సార్ తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే చెప్పండి సార్ బాబు బ్లడ్ గ్రూప్ కావాలి సార్ తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా సార్ సార్ బాంబే బ్లడ్ గ్రూప్ అర్జెంట్గా కావాలి సార్ సార్ ప్లీజ్ ఎవరన్నా తెలిసి ఉంటే చెప్పండి సార్ అర్జెంట్గా ఆపరేషన్ చేయండి ప్లీజ్ సార్ ప్లీజ్ హెల్ప్ మీ సార్ సార్ ప్లీజ్ బాంబే బ్లడ్ గ్రూప్ కావాలి సార్ తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా సార్ హాయ్ నా పేరు హరిత టైమ్స్ ఆఫ్ ఇండియా జూనియర్ రిపోర్టర్ని మీరేమనుకోకపోతే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అడగండి ఇన్ని రోజులుగా తిరుగుతున్న మీకు రక్తం దొరకకపోవడానికి కారణం ఎందుకంటే ఇది చాలా అరుదైన బ్లడ్ గ్రూప్ అండి జనరల్గా మనకి ఈ ఏ గ్రూప్ అని బి గ్రూప్ అని ఏబి పాజిటివ్ ఓ గ్రూప్స్ అని ఇలాంటివే తెలుసు ఇవే కాకుండా ఇంకా అరుదైన బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయండి వాటిలో కల్లా చాలా అరుదైందే ఈ బాంబే బ్లడ్ గ్రూప్ మా అమ్మది కూడా ఇదే గ్రూప్ అండి తనకు అర్జెంటుగా రక్తం కావాలి ఇచ్చేవాళ్ళు ఎవరన్నా దొరుకుతారని ఇలా తిరుగుతున్నాను ఈ బ్లడ్ గ్రూప్ కి బాంబే బ్లడ్ గ్రూప్ అనే పేరు ఎలా వచ్చింది ఫస్ట్ టైం బాంబేలో 1952లో కనుక్కున్నారండి అందుకే దీనికి పేరు వచ్చింది ఇది బ్లడ్ బ్యాంక్స్ లో దొరకదా చెప్పాను కదండి ఇది చాలా రేర్ గ్రూప్ అని 10,000 మందిలో ఒకరికి ఉంటుంది బ్లడ్ బ్యాంక్ లో ముగ్గురు పేర్లు ఉన్నాయండి కానీ వాళ్ళు ఇచ్చిన అడ్రస్ లో ఇప్పుడు ఎవరు లేరు ఎక్కడ ఉన్నారు కూడా తెలియదు ఈ ముగ్గురు కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా ఆ ఉన్నారండి నాకు తెలిసినంత వరకు ఈ 8 మంది ఉన్నారు వీళ్ళలో ముగ్గురు ఇప్పుడు ఫారెన్ లో ఉంటున్నారు మరి మిగతా 5 ఇక్కడే బాంబేలోనే ఉంటున్నారు ఇద్దరు ముసలోళ్ళు ఒక చిన్న పిల్లడు ఇంకొక అతను రీసెంట్ గా చనిపోయాడు చనిపోయాడా ఎలా ఏమోనండి ఎవరో చంపేశారట చంపేశారా మరో ఎందో అతను సోనాబాయ్ పేరు వినే ఉంటారు ఆయన చాలా పాపులర్ గోల్డ్ స్మగ్లర్ సోనాబాయ్ అవునండి అతనే పాపులర్ కాదు పవర్ఫుల్ అతనిది కూడా ఈ గ్రూపేనా అవునండి మరి అతను అడిగారా ట్రై చేశానండి కానీ అతని మనుషులు అతను కలవనివ్వలేదు పైగా ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళు నీకెవరన్నా తెలుసా అని నన్నే అడిగారు సోనాబాయ్కి సివియర్ హార్ట్ ప్రాబ్లం అండి అతను కూడా ఆపరేషన్కి అర్జెంటుగా ఈ గ్రూప్ బ్లడ్డే కావాలట వాళ్ళకే నా దగ్గర ఉన్న లిస్ట్ ఇచ్చాను ఓకేనండి బాంబే బ్లడ్ గ్రూప్ కోసం మీరు చేస్తున్న ఈ ప్రయత్నంలో మా వంతు మేము సహాయపడతాం ఆల్ ది బెస్ట్ దానికేవీ అవ్వకుండా లోపల మిషన్ పెట్టారు అందుకే ఈ పైప్స్ సోనాబాయ్ 60 ఇంకా ఎదురు లేదు ఉండకూడదు ఇలాంటి ఫ్రెండ్ పక్కనే ఉంటే ఏదైనా సాధ్యమే పెద్దనా హ్యాపీ బర్త్డే కూర్చోండి కూర్చోండి సో సాల్ జీవ్ తరక్కీ కరో బేటా
ముంబైలో ఏ ప్రాబ్లం ఉండదు. గుడ్ గుడ్ చిన్న గిఫ్ట్. ఓ థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్ బాయ్. ఈ పుట్టినరోజుల ఆనందం కోసం కాదురా, వయసు నిండుతోందని బాధపడడానికి వస్తూ ఉంటే. యూనిక్. యు లుక్ లైక్ ఎ హీరో. కమ్ ఆన్ రెడీ, వన్ మోర్ పోజ్. 1985లో మాహింలో రియాజ్ గారిని చంపిన రోజు గుర్తుందా జై? కాళ్ళు చేతులు విరగొట్టి రైల్వే ట్రాక్ మీద పడేసాం మనమందరం. ఆ రోజు సాయంత్రం పార్టీ చేసుకుంటూ దిగిన ఫోటో ఇది. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. ఏంటి హోమ్ మినిస్టర్ గారు? ఏంటి ఇంత లేట్? హ్యాపీ బర్త్డే సోనాబాయ్. థ్యాంక్ యూ. ఫోన్లు తీసుకోవాలి. ఈ మధ్య మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారట మీ పోలీసు. కభీ కభీ అపోజిషన్ కే లియే ప్రెస్ వాలన్ కే లియే ఐసా కర్నా పడతా హై. కూర్చో. వచ్చేవారు మా తమ్ముడు పెళ్లి సార్. తమ్ముడు పెళ్లి నెక్స్ట్ మంత్ అన్నావు కదరా? అంటే మీరు కూడా రావాలని. మీరు కూడా రావాలి. నేను చచ్చిపోతాను అనుకున్నావా? ఆలోపు నేను చచ్చిపోతాను అనుకున్నావా? చచ్చిపోతాను. కొన్ని రోజులు ముంబై వదిలి పారిపో. బాయికే ఉన్నాయితే నిన్ను బ్రతకనివ్వరు. పర్లేదు, అవుట్ ఆఫ్ డేంజర్. నేను చెప్పేది ప్రస్తుతానికి మాత్రమే. పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. వన్ మంత్ లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. అదే పనిలో ఉన్నాం, త్వరలోనే అరేంజ్ చేస్తాం. డాక్టర్ పిలుస్తున్నా, ఇప్పుడే వస్తాను. హలో. బాగానే ఉన్నారమ్మా, ఏం కంగారు పడకు. డాక్టర్ బోలా, ఎలా ఉంది? పెద్దగా కంగారు పడాల్సిందే లేదు, జస్ట్ స్మాల్ ప్రాబ్లం. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్. నా దగ్గర యాక్టింగ్ చెయ్యొద్దని చాలా సార్లు డాక్టర్వి కదా అని మర్యాదగా చెప్పారు, కానీ మీరు మనుషులేగా, ఇలా చెప్తేనే వింటాం. చాలా సీరియస్ గా ఉంది, ఎంత త్వరగా గుండె మార్పిడి చేస్తే అంత మంచిది. నా విషయంలో మీ ప్రిన్సిపల్స్ పక్కన పెట్టకపోతే నీ ప్రాణం తీస్తాం. ఆ కలకట్టా వాడి సంగతి ఏమైంది? మన వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు, ఏ క్షణమైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు. కలకత్తా అడ్రస్ దొరికింది. తెలిసిందా? వెంటనే వెళ్ళి వాడిని జాగ్రత్తగా తీసుకో. రే, కంగారు పడి ఒకరిని చంపేశాం, ఈసారి మళ్ళీ అదే తప్పు చేయొద్దు. జాగ్రత్తగా తీసుకురండి. వీడిని మాత్రం అసలు తీసుకెళ్ళదు, యూస్లెస్ విలో. లాస్ట్ టైం వీడి వల్లే చచ్చిపోయాడు. జాగ్రత్తగా thank you.
బాయ్ పంపి చూడండి కమిషన్ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ లేదు మీకు హైదరాబాద్ నుంచి కిరణ్ ఫోన్ చేశాడు ఈసారి మళ్ళీ ఫోన్ చేస్తే నేను చచ్చిపోను హలో గౌతమియ హలో నేను హైదరాబాద్ వెంకటేశ్వర బ్యాంక్ నుంచి కిరణ్ మాట్లాడుతున్నాను చెప్పండి మా గెస్ట్ హౌస్ సంగతి ఏమైందండి ఇప్పటి వరకు చాలా సార్లు మాట్లాడాను కుదరదని గట్టిగా చెప్పేశారు ఆవకాయ పచ్చడి ప్రతి క్షణము అపారమై సుఖాలే దేవా
ఇక్కడే ఉన్నావనా? వచ్చేసామన్నా. చాలా వీక్గా ఉన్నాడు. త్వరగా టెస్ట్ చేద్దాం పద. ఇంకా రిపోర్ట్స్ రాలేదు, టెస్ట్లు జరుగుతున్నాయి. వాడు పనికిరాడు, తనకి ఎయిడ్స్ ఉంది. నిజమే చెప్తున్నావు కదూ? చెప్తావులే, పిల్లలున్నారు కదా, రిస్క్ తీసుకో. వేరే హాస్పిటల్కి పంపుతాను, ఎయిడ్స్ లేదని చెప్తే చచ్చిపోతావు. ఒక్కటి ఒక్కటి పట్టుకోలేకపోతున్నారా? ఇంతమంది ఉన్నారు ఎందుకురా? ఈ దేశం మొత్తంలో నాకు సూట్ అయ్యేవాడు ఒక్కడూ లేడా? ఒక్కడిని బోలియే గౌతమి గారు ఎల్లిదేనండి? ఉన్నారు. మీరు? నేను హైదరాబాద్ వెంకటేశ్వర బ్యాంక్ నుంచి వస్తున్నాను. రీసెంట్గా మా గెస్ట్ హౌస్ అమ్మాయి, దాని గురించి మాట్లాడాలి. బడరేన్ గెస్ట్ హౌస్? అవును సార్. ఐఎమ్ రాజేంద్ర, గౌతమి ఫాదర్. కిరణ్, కమ్ ఆన్. గౌతమి, ఎవరో నిన్ను కలవడానికి వచ్చారు, గెస్ట్ హౌస్ గురించి మాట్లాడాలంట. కొంచెం అర్జెంట్ అట, వచ్చి వెంటనే వెళ్ళిపో. ఈ బిజినెస్ అంతా మీ అమ్మాయి చూసుకుంటుందండి? ఆఫీస్ పని మా అమ్మాయి చూసుకుంటుంది, ఇంతకు ముందాక నేనే చూసుకునేవాడిని. రియల్ ఎస్టేట్ బిజినెస్ కదా, బాగా తిరగాలి, ఒళ్ళు సహకరించడంలా. కూర్చోండి. మీరు ఆడుతూ ఉండండి, నేను వచ్చే వరకు వెయిట్ చేయండి. ఏదో ఒకటి చెప్పి పంపించేయచ్చు కదా. బోలో క్యా చాయే? ఇతను హైదరాబాద్ నుంచి వచ్చాడు, తెలుగతమే. చెప్పండి. నేను హైదరాబాద్ వెంకటేశ్వర బ్యాంక్ నుంచి వస్తున్నాను. మా గెస్ట్ హౌస్ గురించి. మీరే కదా నాతో ఫోన్ లో మాట్లాడింది. అవునండి. రావద్దని చెప్పాను కదా. అది కాదండి, కొంచెం అర్జెంట్ గా డబ్బులు అవసరం అనుకో. మీరు అమ్మినప్పుడు అగ్రిమెంట్ లో ఏం రాసుకున్నారు? 6 నెలలు రిజిస్ట్రేషన్ అని. అవునా? ఇప్పుడు 2 నెలలు కూడా అవ్వకుండా మీకేదో డబ్బులు అవసరమని రిజిస్ట్రేషన్ చేయించుకోమంటే ఎలా? కరెక్టే, కానీ మీరు వీలైనంత వరకు 3 నెలలోనే ఇప్పిస్తాన్నారు కదా. వీలైనంత వరకు అన్నాను కదా, వీలవ్వలేదు. ఇదే మీకు 100 సార్లు క్లియర్ గా ఫోన్ లో చెప్పాను. అయినా మీరు వినిపించుకోకుండా డైరెక్ట్గా ఇలా చెప్పబెట్టుకుండా వచ్చేస్తే ఎలా? ఏంటది? సేల్ డీడ్ అండి. వెరీ గుడ్, మొత్తం ప్రిపేర్ అయి వచ్చారు, డైరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దామా? ఇలా ప్రెషర్ పెడితే ఎలా అండి? అవతల పార్టీ క్యాష్ రెడీ చేసుకోవాలా వద్దా? మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు, మీ డబ్బులు డిసెంబర్లో ఇప్పిస్తాను. అప్పటి వరకు ఆగలేనంటే పార్టీతో మీరే డైరెక్ట్గా మాట్లాడుకోండి. డైరెక్ట్గా చాలాసార్లు ట్రై చేశానండి, కానీ ఆయన అస్సలు రెస్పాండ్ అవ్వటం లేదు. ఏదైనా ఉంటే మీ ద్వారానే అప్రోచ్ అవ్వమంటున్నాడు. ఓహో, నాకు చెప్పకుండా మీరు డైరెక్ట్ గా మాట్లాడేశారా? ఇంకెందుకు నా దగ్గర రావడం? మీరు మీరు చూసుకో. అయ్యో, మీరేం చేయలేరన్నారని అలా ట్రై చేశాను అంతే. మీ కమిషన్ ఏ ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం కమిషన్ కాదు, ఎథిక్స్. ఎథిక్స్ అనే ఉండాలి కదా. అసలు నాకు తెలియకుండా మీరు డైరెక్ట్ గా అడగడం ఏంటి? మీరు అలా ఫీల్ అవుతారు నాకు తెలియదండి, ఐఎమ్ వెరీ సారీ. నేను అసలే చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, మీరే ఎలాగైనా అంత మాట్లాడి ఒప్పించాలి ప్లీజ్. వస్తున్నా. ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నాను, రేపు రండి. నేను బిజీగా లేకపోయినా అతను చాలా బిజీ, రేపొద్దున మాట్లాడి చెప్తాను. ఇవాళ కుదరదా? అర్ధరాత్రి వస్తాడు, ఆ టైంలో మాట్లాడితే బాగుంటుందా? నా గెస్ట్ హౌస్ కీస్ అక్కడే ఉంటారా? 1 మంత్ బ్యాక్ అక్కడ మోటార్ వైరింగ్ అన్ని రిపేర్ చేయించాం, దాని డబ్బులు మీరు ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది, డబ్బులు రాగానే ఇచ్చేస్తాను. రేపు ఎన్నింటికి రమ్మంటారు? 11:30కి రండి.
ఎక్స్క్యూజ్ మీ మీకు బాంబే బ్లడ్ గ్రూప్ కావాలండి అవునండి మా మదర్కి చాలా సీరియస్గా ఉంది మీకు ఎవరన్నా తెలుసా నాది అదే బ్లడ్ గ్రూప్ ఇదే బ్లడ్ గ్రూప్ అండి అవును కావాలంటే నేను బ్లడ్ ఇస్తాను థ్యాంక్స్ 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 అండి మనం బ్లడ్ బ్యాంక్ వెళ్దామండి నేను హైదరాబాద్ నుంచి ఇప్పుడే వస్తున్నాను కొంచెం గెస్ట్ హౌస్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావచ్చా కండిషన్ చాలా సీరియస్గా ఉందండి మీరు మళ్ళీ బిజీ రాలేకపోవచ్చు మీ బ్యాగ్ వద్దండి వద్దండి పర్లేదు పదండి అన్ని టెస్టులు బాగా చేశారా అన్ని టెస్టులు చేశాం ఏ ప్రాబ్లం లేదు వాట్ అడ్రస్ అడ్రస్ లేదు సార్ ఫోన్ నంబర్ చెప్పు ఫోన్ నంబర్ చెప్పు ఒక్క నిమిషం 098-666-00190 సోనా ఏ సోనా సోనా వెయిట్ అయిపోయింది నీకు అన్ని విధాలు సరిపోయి పర్ఫెక్ట్ మ్యాచ్ దొరికింది హలో హలో నా పేరు జయదేవ్ అండి మీరు ఫ్రీగా ఉంటే కాసేపు మీతో మాట్లాడాలి పర్లేదు చెప్పండి నా ఫ్రెండ్ ఒకడికి హార్ట్ ప్రాబ్లం ఉంది లేదు లేదు తనది రేర్ బ్లడ్ గ్రూప్ అదే బాంబే బ్లడ్ గ్రూప్ అది లేక ఆపరేషన్ కుదరట్లేదు సారీ అండి నేను ఇప్పుడే బ్లడ్ ఇచ్చి వస్తున్నాను త్రీ మంత్స్ వరకు ఇవ్వలేను కరెక్టే నా పరిస్థితి కూడా కొంచెం అర్థం చేసుకోండి మీరు ఎక్కడున్న పర్సనల్ గా వచ్చి మాట్లాడతాను డాక్టర్ ఏ ప్రాబ్లం లేదంటేనే ఒక 50 ml ఒక్క 50 ml బాబు బాబు మీరు ఈ ఆపరేషన్ కి సాయం చేయాలి మీరు చేసే ఈ సాయం మా ఫ్యామిలీకి వరం ప్లీజ్ 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 ఎంత డబ్బు అయినా ఇస్తాను నో 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 డబ్బు గురించి కాదు సరే వస్తాను వాళ్ళు కొంచెం నీరసంగా ఉంది రేపు వస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మిమ్మల్ని ఎక్కడికి వచ్చి పికప్ చేసుకోవాలి అక్కర్లేదు నేనే మీకు కాల్ చేసి వస్తాను ఓకే 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 థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓకే థ్యాంక్ యూ సార్ హలో ఒక్క నిమిషం నాన్న నాన్న కలిశాను అతను లేడంట రేపు పొద్దునే మాట్లాడతా అన్నారు ఎవరికో బ్లడ్ అవసరం ఉంటేనో ఇప్పుడే ఇచ్చి వస్తున్నాను ఇప్పుడే గెస్ట్ హౌస్ లో ఎంటర్ అవుతున్నాను మీరు ఫోన్ చేశారు మొత్తం దుమ్ము పెట్టింది నాన్న అవన్నీ నేను చూసుకుంటాలే నాన్న నేను మళ్ళీ ఫోన్ చేస్తాను పార్టీ చేసుకోమని 2000 ఇచ్చాడు 2000 ఎలా కనిపిస్తున్నాను వాడికి ఎలా కనిపిస్తున్నాను ఆ గుండా నా కొడుకులతో పాటు పార్టీ చేసుకోవాలంట పార్టీ 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 జీవితాంతం వాడితో వాడి కొడుకుతో వాడి పక్కనే ఉండాలంట అడుక్కుంటూ ఈ చిల్లర కోసం చిల్లర 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 సొంత తమ్ముడి కొడుకుని 100 రూపాయల కోసం కూడా ఆ చేయిగడ ముందు చేయి చాపాలి బతకూడదు ఆ ముసలోని బతకనివ్వను వాడు చచ్చాక అందరిని లేపేస్తాను ఒరే గట్టిగా కట్టరా చేత కదా ఇప్పటికి 4 కొబ్బరికాయలు పడ్డాయి ఆ పాడుగుంటను పూర్తి చేయొచ్చు కదా ఆల్రెడీ 60 ఫీట్లు ఇచ్చాం రేపు మోపో బోరికి పర్మిషన్ వస్తే ఇప్పుడు పూర్చే వరకు బండి తవ్వద్దు ఎంత ఖర్చు ఇప్పుడు చచ్చిన కొబ్బరికాయలు కావాలంటే ఒకటేసి టెస్ట్ చేసుకో 500 కి 600 కి కోటి రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది ఫోన్ చేసి కనుక్కో
వీడొస్తున్నాడేంటి? ఏదో చెప్పు అని చేయాలి. హలో, నేను ఫోన్ చేశాను, ఆయన లేరు. పొద్దునే ఉంటాడని చెప్పారు కదా. ఆయన చాలా బిజీ అని చెప్పాను కదా. చాలా సార్లు చీకటితోనే వెళ్ళి రాత్రి ఎప్పుడో వస్తారు. మధ్యలో సెల్ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు. కూర్చోండి. చూడండి, ఆయన్ని పట్టుకోవడం చాలా కష్టం. నేను 2-3 డేస్లో ఎలాగోలా ఆయన కలిసి మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను. మీరు ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేసుకోవద్దు. హైదరాబాద్ వెళ్ళిపోండి. ఈ డబ్బు నాకు చాలా అవసరం. ఈ పని అయితే కానీ హైదరాబాద్ వెళ్ళలేను. సరే, అయితే మీ ఇష్టం. రేపు రండి, ఒకవేళ దొరికితే చూద్దాం. చాలా అర్జెంట్ అండి, అందుకనే మిమ్మల్ని. అర్థమైందండి, చాలా అర్జెంట్, చాలా అవసరం, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. రేపు రండి. తిడిలో కూర్చుంది ఆ సీట్ కూడా ఏమో పిసిన్ కొట్టాడు వీడియో నసుకాడు. హలో సార్, నేను జయదేవిని. ఇవాళ వస్తున్నారు, మర్చిపోలేమనండి. మర్చిపోలేదండి, ఎక్కడికి రావాలో చెప్పండి. ఇక్కడ జయదేవ్ అని లోపల ఉన్నారు. ఏం కంగారు పడు, వారు తప్పకుండా వస్తాడు. నేను ఫోన్ చేశాను కదా మీకోసం. జయదేవ్ గారా? బ్లడ్ కావాలని ఫోన్ చేసింది. నేనే బాబు మీకు ఫోన్ చేసింది. థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. రండి, ఇతనికి మీరు బ్లడ్ డొనేట్ చేయాలి. హలో, నువ్వు చేసే ఈ హెల్ప్కి తిరిగి ఏమి ఇవ్వగలనో కూడా అర్థం కావడం లేదు. ఇంత చిన్నదానికి అంత పెద్ద మాటలు ఎందుకులేండి? త్వరగా కానీ ఉంటాం. నిన్ననే బ్లడ్ ఇచ్చావు కదా, కొంచెం బలం కోసం. పర్లేదండి, ఇప్పుడు బాగానే ఉంది. బైక్కి బీపీ అప్ నార్మల్ లెవెల్కి వెళ్ళిపోయింది. వీడు దొరికాడన్న ఆనందంలో బీపీ రేజ్ అయి ఉంటుంది. 200/100, మై గాడ్.
ఎంటిజ్ ఎన్ని బాటిల్స్ ఇచ్చారు? ఫోర్ బాటిల్స్ డాక్టర్. ఫైనాన్స్ కంట్రోల్లో ఉంటుంది. బాయ్కి బీపీ బాగా పెరిగిపోయింది. పర్సిస్టెంట్ హైపర్ టెన్షన్ అసలు కంట్రోల్ అవ్వట్లేదు. 24 గంటల వరకు ఆపరేషన్ చేయడం కష్టం. మరి వాడి సంగతి? ఇద్దరికీ ఒకేసారి ఆపరేషన్ చేయాలి. అప్పటి వరకు వాడిని మత్తులో కూడా ఉంచరా, ఉంచితే లైఫ్కి రిస్క్ అవుతుంది. అయితే అయితే ఇంకో 24 అవర్స్ వరకు జాగ్రత్తగా ఉండాలి మనం. ఉన్నట్టున్నావు బాబు, బాగా నిద్రపోయావు, ఇంకా బ్లడ్ తీసుకోలేదు. ఒక 24 అవర్స్ తర్వాత తీసుకుంటాం. రేపొస్తాను. మళ్ళీ వస్తావో లేదో ఇక్కడే ఉండి బ్లడ్ ఇచ్చిన తర్వాత వెళ్తావు, కానీ నాకు అర్జెంటుగా పని ఉంది, తర్వాత వస్తా. ఇక్కడే ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళి అడుక్కు తిను. మీరు వదిలేసింది వాణ్ణి కాదరా, నా ప్రాణాన్ని, నా ప్రాణాన్ని అంత తేలిక వదిలేస్తారా? నా ప్రాణం విలువ తెలియని ఎవరు బతకూడదు. మరి చెప్పకూడదు కాబట్టి ఇదిగే తప్పించుకున్నాడు, లేదంటే పరిశ్రమ మీ ముందుండేది. వాడి చావు గురించి మాట్లాడితే మిమ్మల్ని చంపేస్తాం. ఇలా కాళ్ళు చేతులు విరగొట్టి తీసుకురండి. మనకి వాడి గుండె సేఫ్గా ఉంటే చాలు. సరే సరే
కూర్చో. రేయ్, వాడి సెల్ నెంబర్ ఉంది కదా, వాడెవడో ఎక్కడ ఉన్నాడో మొత్తం డీటెయిల్స్, మొత్తం డీటెయిల్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా నాకు కావాలి. హలో, హాస్పిటల్లో పారిపోమని చెప్పింది నేనే. ఎవరు? నేనెవరో నీకు అనవసరం, చెప్పే జాగ్రత్తగా విను. వాళ్ళకి కావాల్సింది నీ రక్తం కాదు, నీ గుండె. వెంటనే నువ్వు ఎక్కడి నుంచి పారిపో. ఓ నెల రోజుల దాకా ఎక్కడున్నావో ఎవరికి చెప్పకు. మీ ఇంట్లో వాళ్ళకు కూడా. చెప్పింది ఈజీగా తీసుకుంటావేమో, నీ గుండె కావాల్సింది ఎవరికో తెలుసా? ముంబైని ప్రతిక్షణం భయంతో బతికేలా చేసే సోనాబాయికి. గుర్తుపెట్టుకో. నేను కిరణ్ ని. ఏమైంది? ఏం లేదు, గౌతమ్ గారు ఇప్పుడు రమ్మన్నారు. ఈ టైంలోనా? అవును. సాయంకాలం 4:30 అయి ఉంటుంది. కాదండి, ఇప్పుడే. సరే, పిలుస్తానుండు. అతను ఎర్లీ మార్నింగ్ బయటికి వెళ్ళిపోతాడని చెప్పారు కదా, ఇప్పుడు ఫోన్ చేసి కలుస్తారేమోనని. ఏం అవ్వలేదు, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. నువ్వు వెళ్ళి పడుకున్నానా? నేను వస్తాను. సరే. ఇప్పుడు టైం ఎంత అయింది? 4:45. నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? కాదండి, మీరు ఈ టైంలో పాలు పేపర్ వాళ్ళు తప్ప ఎవరు బిజినెస్ చేయరు. ఇది అబద్ధం చెప్పిందేమో అని కూడా అనిపించలేదా? అబద్ధం అని తెలుసు, కానీ ఒకవేళ అది నిజమైతే ఆ ఛాన్స్ మిస్ చేసుకునే పరిస్థితిలో నేను లేనండి. లోపలికి వెళ్ళి పడుకోండి. మినిస్టర్ జానకిరామ్ని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు సార్? ఈ విషయం వినడానికి ఫోన్ చేసింది. నువ్వు సాయం అడిగావు, నేను తాయిన అడిగాను. మీ పని మీదే ముంబై వచ్చాను సార్. ముంబై కాకపోతే అమెరికా వెళ్ళవయ్యా, మ్యాటర్ ఏమిటి? ఇంకొక 2 డేస్ లో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. 2 డేస్ లో లైన్ లోకి రాకపోతే నంబర్ డిలీట్ అయిపోతుంది, మన కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. డెఫినెట్ గా నేను చెప్పినట్టు డబ్బుతో మీ దగ్గరకు వస్తానండి. గుడ్ మార్నింగ్ సార్. అరే రే, నువ్వా? ఎలా ఉంది నీ ప్రాపర్టీ బిజినెస్? హ్యాపీ సార్. ఏంటి ఇలా వచ్చావు? వెంకటేశ్వర బ్యాంక్ వాళ్ళ గెస్ట్ హౌస్ కొన్నాం కదా సార్. అవును. దాని అమౌంట్ 6 మంత్స్ తర్వాత ఇస్తామని అగ్రిమెంట్ రాసుకున్నాము, కానీ వాళ్ళకి చాలా అర్జెంట్ అందుకని ఇప్పుడే అడుగుతున్నారు. 6 మంత్స్ తర్వాత రాసుకున్నాం కదా, ఇప్పుడే ఎలా ఇస్తాం? నీకు వీలుంటే ఇంకో 6 మంత్స్ నా గురించి పోస్ట్పోన్ చేయాలి. కానీ పాప వాళ్ళకి చాలా అవసరం సార్, ఇప్పుడు ఇస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. కానీ నాకేం హెల్ప్ అవుతుంది? నా దగ్గర ఇంకో 4-5 ప్రాపర్టీ సేల్ కున్నాయి సార్, చాలా పార్టీస్ తిరుగుతున్నారు. మీరు నాకు హెల్ప్ చేస్తే అవి మీకు బెస్ట్ ప్రైస్ ఇప్పిస్తాను. సర్లే, నువ్వు ఏదో హెల్ప్ చేస్తావులే, 2 మంత్స్ లో ఇస్తాను. అప్పటిదాకా ఆగలేరు సార్. లాస్ట్ అండ్ ఫైనల్ నీ గురించి 1 మంత్ లో ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడే సేఫ్ తో మాట్లాడాను, మీరు ఆఫీస్కి వస్తారా? మళ్ళీ అబద్ధం చెప్పారనుకున్నారా? అది కాదండి, యాంగ్జైటీతో వచ్చాను అంతే. మీరు చాలా లక్కీ, 1 మంత్ లో మీ డబ్బు మొత్తం ఇచ్చేస్తాను. 1 మంతా? అదేంటి, చెప్పిన వెంటనే ఎగిరి గంతేస్తారనుకుంటే మా వాళ్ళ నీరసంగా పెట్టారు. ఇప్పుడు కుదరదా? మీకు కామన్ సెన్సే కాదు, సెన్స్ కూడా లేదనుకుంటా. కాదండి, ఇంకోసారి రిక్వెస్ట్ చేసి చూడొచ్చు కదా ప్లీజ్. ఓకే,
చాలా కష్టపడి ఆ కంజుస్ని 1 మంత్ కొపించాను ఎందుకంటే ఎవర్ వల్ల కాదు సార్ అడిగొండి ప్లీజ్ అడుగడుగునా పడిపోయినా ఆగే వీలేదే పరుగు కోరిన తీరానే చేరుకునే వరకు అడుగడుగునా చూడండి ఆ సీట్ ఒక పెద్ద రౌడీ హైదరాబాద్లో కాదు ముంబైలో వేరు ఇక్కడంతా గన్లే మీరు నన్ను విసిగించినట్టు నేను ఆ సీట్ని విసిగిస్తే అమ్మాయి నన్ను కూడా చూడకుండా అర్థమైందా అర్థమైంది ఇంకోసారి ట్రై చేసి చూడొచ్చు కదా నేను అతను అడ్డమైన చూపులు భరించి చూపించాను ఇంతకంటే నేనేం చేయలేను నీకు దండం పెట్టాను నన్ను వదిలేదా నన్ను వదిలే ఓ నిమిషమైన నిదరపోవ నిలవ నీవే నిరీక్షణమా వెతుకుతున్నా ఎదుట పడలే తొలి వెలుగు తీరమా అడుగడుగునా ప్రతి మలుపునా రోజు నా వింటే పడకు విడవని బయటికి వచ్చేసారా నువ్వేంటి పైన రానే అనుకుంటున్నావా ఇందకి రా నేను ఇల్లు అమ్మేశాను రేపు నీ కూతురుని వచ్చి సంతకం పెట్టువాను నువ్వు ఎందుకు ఎక్కడా లోపలికెళ్ళు వీడు నా కడుపును చెడబుట్టాడు నీకు చాలా సార్లు చెప్పాను అమ్మ నాన్న బతుకునేంత కాలం సంతకం పెట్టు అయితే నా నాన్న చచ్చిపో ఎలా పెట్టావు నేను చూస్తాను నిన్ను చంపి నేను వేలి ముద్ర వేస్తాను నేను ఒక్కడనే అయిపోయా ఈసారి నేను ఒక్కడనే రాను ఇంత గొడవ జరుగుతుంటే చీవ కొట్టినట్టు కూడా లేదా నీకు పెద్ద పెద్ద కళ్ళేసుకొని చూస్తున్నావు ఇప్పుడేం జరిగిందో నాకు తెలియదు అయినా నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నా నా సమస్యతో పోలిస్తే చీమ కుట్టినంత కూడా కాదు అవును నీతో కంపేర్ చేస్తే ఇది అసలు నాకు ప్రాబ్లమే కాదు ముందు నిన్ను వదిలించుకోవాలి నిన్ను చూస్తేనే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది నువ్వే మాకు హెల్ప్ చేయగలరు మేము చేసుకోగలం వెళ్ళు ఎవరు మీ అన్నయ్య నీకెందుకు వాడు నా కొడుకే బాబు ఇదిగో ఇల్లు ఒకటే మిగిలింది ఇది సగం వాడికి సగం తిరిగి రాశాను ఇది సంతకం పెడితే కానీ ఇల్లు అమ్మలేడు వాడి డబ్బు అవసరం అయిపోయేలా ఇలా తాగుచ్చి గొడవ చేస్తుంటాడు నేను ప్రాణం పోయినా ఇల్లు అమ్మను అది అలాగే అంటుంది బాబు ఇల్లు అమ్మితే వాడు మొత్తానికే కనిపించకుండా పోతాడని దాని భయం రేపు మీ పని పూర్తి చేయడానికి 100% ట్రై చేస్తాం ఓకే గుడ్ నైట్ గుడ్ నైట్ ఏ సోనా సోనా అరే సోనా భయం కలగలేదు నిద్రపోతున్నారు సార్
చాలా అర్జెంట్ గా మాట్లాడాలి ఒకసారి లేపు వద్దు సార్ అంత సడన్ గా లేపితే హార్ట్ ప్రాబ్లం రావచ్చు సార్ 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 ఏదైనా అయితే మనకే డేంజర్ సార్ ఆ హైదరాబాద్ ఈ బాంబేలోనే ఉన్నాడు అన్ని డీటెయిల్స్ దొరికాయి దీంట్లో ఉన్నాయి లేచిన తర్వాత చదువు చెప్తాను సార్ రే అన్న గౌతమి ప్రాపర్టీ కన్సల్టెన్సీ ఎక్కడ ఉందో 5 మినిట్స్ లో తెలియాలి సేఫ్ దగ్గర తెలుస్తాను వాళ్ళు ఏదో ఒకటి తెలుసుకుని చస్ట్ పిండి వదిలించుకోవాలి వాటికి వచ్చేసి ఉండాలి లేకపోతే ఆల్రెడీ వచ్చి కూర్చుని మేడం హరిలాల్ ఫోన్ చేశారు ఆయన ఇంటి దగ్గర ఉంటారట వెళ్ళి దారాదే కదా వచ్చేప్పుడు కలుద్దాంలే ఓకే మేడం చెప్పండి ఇక్కడికి హైదరాబాద్ నుంచి ఒక ఆయన వచ్చాడంట గెస్ట్ హౌస్ అమ్మడానికి అవునండి ఆయన ఒకసారి కలవాలి మీరు నేను జయదేవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఓనర్ ని ఆ గెస్ట్ హౌస్ చాలా బాగుందంట అమ్మకపోతే కొందామని అది అమ్మే సార్ మీకు కావాలంటే వేరే మంచి ఉన్నాయి ఆయన ఎక్కడ ఉంటాడు అతను ఎందుకు అది ఆల్రెడీ వేరే వాళ్ళు కొనుక్కున్నారు నాకు నచ్చితే వాళ్ళకనే ఎక్కువ ఇచ్చుకుంటాను అమ్మేసిందని మీరేం కొనుక్కుంటారు మీకు చెప్తుంటే అర్థం కావట్లేదా నచ్చిన దాన్ని ఎలాగైనా తీసుకునే కెపాసిటీ నాకుంది అతన్ని నాకు కల్పించు అతను హైదరాబాద్ వెళ్ళిపోయాడు కావాలంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు మేడం ఫస్ట్ మరాఠ్ బిస్టో రెసిడెన్సీ వర్కింగ్ ప్రాసెస్ చూద్దాం మేడం ఓకే తర్వాత దినేష్ హలో నేను రాంగ్ రూట్ లో వచ్చాను వాడు అమ్మడానికి వచ్చాడనుకున్నాను కానీ అమ్మేశాడంట అవసరం లేదు మనల్ని దొరక పడేస్తే సరిపోతుంది ఇవాళ కాకపోతే రేపైనా వస్తాడు అదే అర్జున్ గా చూపించరండి Yeah!
ఏం చేయనని చెప్తున్నా కదా రా కూర్చో కూర్చో ఏంటి వణుకుతున్నావు నీకుండేస్తావా కుండేస్తావా ఇవ్వవు కదా ఎవడు ఇవ్వడు వెళ్ళి వాడికి చెప్పు నేను ఇక్కడికి వచ్చింది వేరే పని మీద ఆ పని పక్కన పెట్టి మీ పని మొదలు పెట్టాను ఒక్కడు ఒక్కడు కూడా మిగలడు అర్థమైందా నిన్ను వదిలిపెట్టను రా మిమ్మల్ని ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నప్పుడల్లా ఇక్కడే తిరుగుతారు గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటే కనిపించరు మీ గంట నుంచి వెయిట్ చేస్తున్నా మీకోసం ఇస్తా అన్నాడా ఇస్తా అన్నాడు సగం ఇప్పుడు మిగిలింది వన్ మంత్ లో మొత్తం ఇవ్వడా ఆశ కూడా హద్దు ఉండాలి సగం ఇస్తా అన్నాడు కదా అతను ఇది ఒప్పుకోవడమే గ్రేట్ నాకు మొత్తం ఇప్పుడే కావాలి అంత నీకు కావాల్సినట్టు జరగదు అతను ఓ మెట్టు దిగినప్పుడు నువ్వు కూడా ఓ మెట్టు దిగాలి నువ్వేనా నీతి చెప్పకర్లేదు అతను అంతకంటే ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడే కావాలి నాకు వెయిట్ చేసే టైం లేదు నిన్ను బతిలాడే ఓపిక లేదు ఇవ్వలేదో చంపేస్తా సార్ మన హ్యాండ్లింగ్ కేసు సార్ అది తీసుకెళ్ళండి అనిల్ ఈ కేసు చూడు హైదరాబాద్ ఏమే సారీలకే మనుషులు వదిలేస్తావా అప్పుడు ఈ ఫైల్స్ ఎందుకు కేసులు ఎందుకు పోలీస్ స్టేషన్ ఎందుకే సారీ సార్ ఏదో కోపంలో జరిగిపోయింది సార్ ఏమైనా కంప్లైంట్ రాసి సారీ సార్ రాసి ఉమెన్ హ్యాండిలింగ్ కిరణ్ హైదరాబాద్ రాయ్ మరాయ్ రాయ్ సార్ ఏదో కోపంలో చేశాను ఇంకెప్పుడు అలా జరగదు కంప్లైంట్లు అన్ని ఎందుకులేండి ప్లీజ్ కొడతారా మరి రౌండ్ దగ్గర రెండు రౌండ్లు పీకితే అయ్యగారికి మొత్తం దిగిపోద్ది తర్వాత జైల్లో పెట్టచ్చు నువ్వు రాయమ్మా ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారు నీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పెట్టచ్చమ్మా ఫుడ్ బెడ్ ఫ్రీ రాయమ్మా రాయ్ 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 కంప్లైంట్ వద్దులేండి సారీ చెప్పాడు కదా ఈ మాత్రానికి పోలీస్ స్టేషన్ కిందకి అమ్మా రావడం నువ్వు ఆయనకి సారీ చెప్పు ఆయన నీకు సారీ చెప్తాడు మీ సంగతి బాగానే ఉంది మరి నా సంగతి ఏంటి నేను చూసుకుంటాను సార్ నువ్వు చాలా ఓపెన్ మైండ్ అయ్యా ఆఫీసర్ ఎవరు రావట్లేదు కదా ఇదిగో పెట్రోల్కు 5000 స్టేషనరీకి 5000 ఇచ్చాడు స్టేషనరీయా పేపర్ ఇచ్చాం కదా వైట్ పేపర్ కంప్లైంట్ రాయడానికి ఇవ్వు నా దగ్గర 3000 ఉన్నాయి సార్ మీతో రేపు పొద్దున్న తీసుకొచ్చిస్తాను రేపు పొద్దు 3000 అది నేను నమ్మాలి అలా నమ్మబట్టే ఇలా హెడ్ కానిస్టేబుల్ గా మిగిలిపోయా ఇచ్చే 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 ఓ పని చేయమ్మా నువ్వు వెళ్ళిపో ఈ సంగతి మేము చూసుకుంటాం కానిస్టేబుల్ ఇంత బొక్కలో పెట్టండి ఒక్క నిమిషం ఈ వాచ్ ఉంచండి డబ్బులు ఇచ్చి తర్వాత తీసుకెళ్తాను నేను 3000 రూపాయల వాచ్ ఇచ్చి రేపు పొద్దున వచ్చి 7000 బ్యాలెన్స్ కట్టి తీసుకెళ్తావా దాని ఖరీదు 7.5 లక్షలు వాచి ఖరీదు 7.5 లక్షల ముంబై పోలీసులు మాదిరిగా కూడా కనిపించట్లేదే నీకు కావాలంటే షోరూమ్ ఫోన్ చేసి కనుక్కోండి సార్ షోరూమ్ ఫోన్ అదో బొక్క మాకు 7000 నీ టైం బాగుందా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి మీ ఇంట్లోనే అలా బిహేవ్ చేసి ఉండకూడదు నాకే సిగ్గా ఉంది అలా ఎలా బిహేవ్ చేసానో అర్థం కావటం లేదు లైఫ్లో ఎంజాయ్ చేయటం తప్ప కోపం అంటే ఏంటో తెలీదు చూడలేదు కూడా అందులోనే అమ్మాయిలతోనా అమ్మాయిలతో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయటం తప్ప ఇలా కోపంగా మాట్లాడటం మీతోనే ఫస్ట్ టైం ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్ ఈ వాచ్ నిజంగా 7.5 లక్షలా అవునండి నాన్న కొనిచ్చాడు ఇలాంటివి ఎన్నో అన్ని అమ్మేశాను
ఇదొక్కటే మిగిలింది. ఒకటైనా ఉంచుకోవాలనిపిస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ వోట్కా కొనిస్తారా? కంప్యూటర్ పోలీస్ స్టేషన్ ఇదన్నీ కలిపి డబ్బులు రాగానే ఇచ్చేస్తాను. ఓకే. నువ్వు చూసే నేను నేను కాదు గౌతమి. నేను ఇక్కడికి వచ్చే నెల ముందు వరకు నా లైఫ్ ఎలా ఉండేదో తెలుసా? ప్రతి నిమిషం ఆనందమే. ఇట్స్ మ్యాజిక్. ఉంటానికి కారణం ప్రతి ఒక్కరికి నానేనేమో. నాకు మాత్రం మా నాన్నే. తనంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక ప్రైవేట్ బ్యాంక్ ఓనర్.
మార్నింగ్ 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 నమస్కారం సార్ నమస్కారం బాగున్నారా చాలా కష్టపడి తనతో పాటు బ్యాంకును కూడా పైకి తీసుకొచ్చారు ఆ బ్యాంకులో పనిచేసే వర్కర్స్ ని తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు డిపాజిటర్స్ కైన్ అంటే ఎంతో నమ్మకం ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఆయన ప్రతి క్షణం తప్పించేవారు ఎంత బిజీగా ఉన్నా నేను ఒక్క ఫోన్ చేస్తే చాలు ఎక్కడికంటే అక్కడికి ఏం కావాలంటే అది మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండేవారు ఎనీవేస్ యు గాట్ ఎ బ్యూటిఫుల్ బైక్ చాలా గారంగా చూస్తున్నారు టైం ఎలా గడిచిపోయేది అస్సలు తెలిసేది కాదు అలాంటిది ఒక రోజు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినప్పుడు I just don't know what happened. Not even a single card is working. Hey, it's ringing. Hello? Nana, na credit card sanni reject ayyi. Okka card kuda pan cheyaledu. Ee amount clear cheyaleda? Sorry ra. Mana valle edo busy lo undi chusukunnaru. Nenu oka 10 minutes lo path balance clear cheyestanu. Eppudu tiring ga unde nana gontulo first time onuku chusanu. Enduko bayam esi ventane india bayaleranu. లోపల ఏదో తెలియని భయం స్ట్రైట్గా బ్యాంక్ దగ్గరికి వచ్చాను అక్కడ అంతమంది జనాన్ని చూడగానే పరిస్థితి అర్థమైంది బ్యాంక్ లాస్లో పడి డిపాజిటర్స్కి డబ్బులు కట్టకపోయింది నాన్న పోలీసులు తీసుకెళ్లారని తెలిసింది ఆయన్ని దేవుళ్ళ చూసే జనం దుర్మార్గుడు నరుస్తుంటే ఒక్క క్షణం ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది ఆయన కనపడగానే చేతులెత్తి నమస్కారం చేసేవాళ్ళు ఆయన మీద చేతులెత్తుతుంటే జనాలు మోసం చేస్తావా ఏమనుకుంటున్నారు అడుగు కూర్చోటు సార్ సార్ ఆయన మా నాన్నగారు సార్ ప్లీజ్ నువ్వేంట్రా ఎప్పుడు వచ్చావు ఇదంతా కామన్ రా బిజినెస్ లో దీని గురించి నువ్వు వరి అవద్దు అసలు ఇదంతా ఎలా జరిగిందో నాకేం అర్థం కావట్లేదు నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాను కానీ జీవితమే లేకుండా చేశాను లేదు నాన్న ఎన్ని రోజులు మీ కష్టాన్ని నాశకం చేశారు ఇప్పుడు మీ కష్టాన్ని నా సొంతం చేసుకోలేనా నేను చూసుకుంటాను వాళ్ళు నమ్మింది నిజంగా ఒక మంచి మనిషినేనని అనుకునేలా చేస్తాను నాన్న ఆ రోజు అలా చూడటం మర్చిపోలేకపోతున్నాను అసలు ఎందుకు ఇలా జరిగింది సార్ ఇందులో మీ నాన్నగారు తప్పేం లేదు బాబు అసలు ఈ బ్యాంక్ ఇంత ఉన్నత స్థితికి రావడానికి కారణం మీ నాన్నగారి మంచితనం సమర్థత ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి మిగతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీ నాన్నగారంత మంచివాళ్ళు కాదు సమర్థులు కాదు మీ నాన్నగారు వాళ్ళ మీద పెట్టిన నమ్మకాన్ని పక్కన పెట్టి వాళ్ళకి కావలసిన వాళ్ళకి పెద్ద మొత్తంలో లోన్స్ ఇచ్చారు ఆ పెద్దవాళ్ళంతా ఐపీ పెట్టేసి లోన్స్ కట్టలే ఉన్నారు అయినా నాన్నగారు రైలా నిలబడి పరిస్థితులు చక్కదిద్దాలంటున్నారు ఉన్న ఆస్తులన్నీ చాలా వరకు అమ్మేశారు కానీ ఈ విషయం బయట తెలిసిపోయింది అందరూ ఒకేసారి బ్యాంకులో పడ్డారు నాన్నగారు దోషులు మిగిలిపోయారు ఈ పరిస్థితులు ఆయన తీరుకోవటం కష్టం నువ్వే ధైర్యంగా ఉండి నిర్ణయాలు తీసుకోవాలి నాన్న బెయిల్ మీద ఇంటికి తీసుకొచ్చాం ఆయన కళ్ళలో చూసి మాట్లాడటానికి భయపడే బంధువులు ఫ్రెండ్స్ ఆయన నిలదీస్తుంటే ఎక్సైజ్ మినిస్టర్ కొడుకుతో మా అమ్మాయి పెళ్లి సెటిల్ చేశాను బ్యాంకులో ఉన్న నా డిపాజిట్స్ వెంటనే రిటర్న్ చేయాలి మీ అమ్మాయిని కిరణ్ కి ఇచ్చేద్దామని మీరే అడిగారు కదా కిరణ్ పెళ్లి గురించి మాట్లాడే టైం అమ్మాయిది బావా ఎంతైనా అయినవాడు మేము కూడా నీ గొంతు మీద కూర్చున్నాం ఒక నెల రోజుల లోపల నా డబ్బు నాకు అరించి కొత్త బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాను ఈ టైంలో అడుగుతున్నామని ఏం అనుకోకన్నయ్య మిమ్మల్ని ఇబ్బంది పెడదామని కాదురా ఒక్క నెల రోజుల్లో నా ఆస్తి అంతా అమ్మైనా సరే తల తాకట్టు పెట్టిన మీ డబ్బు మొత్తం తిరిగి ఇచ్చేస్తాను నా పరిస్థితి ఇలా తలకిందులుగా మారిందని నేను బాధపడడం లేదు మీ అందరి నమ్మకాన్ని పోగొట్టుకున్నానని ఎక్కువగా బాధపడుతున్నాను కష్టం అంటే ఏంటో బాగా తెలిసిన వాణ్ణి క్షమించండి అని
మీ కష్టాన్ని దూరం చేయలేను. నా ఒక్కగానొక్క బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీ బిడ్డల జీవితాన్ని నేను నాశనం చేయను. ఆయన కొడుకుగా నేను చెప్తున్నాను, నీలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా మా కుటుంబంలో ఎవరూ మిగలరు. ఆయన మంచి మనిషి అని కొంతకాలం నమ్మండి. ఆ నమ్మకాన్ని శాశ్వతంగా నిజం చేస్తాను. ఇంటితో సహా ఉన్నదంతా అమ్మేశాం, అన్ని చోట్ల ట్రై చేశాం, ఇంకా 100 కోట్లు కట్టాల్సి వచ్చింది. మనం ఒడ్డు మీద పడాలంటే ఒకే ఒక మార్గం ఉంది. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కల్పించుకుని వేరే బ్యాంక్ వాళ్ళతో అమౌంట్స్ ఇన్వెస్ట్ చేయించగలిగితే పరిస్థితి నార్మల్కి వస్తుంది. నాకు తెలిసిన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ పిఏ ఒకడు ఉన్నాడు, తనకి బ్యాంక్ సర్కిల్లో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అతను కనుక మీడియేషన్ చేస్తే ఆర్బీఐ నుంచి మన పని అయ్యే అవకాశం ఉంది. ఎక్స్క్యూజ్ మీ, జానకిరామ్ గారు ఉన్నారా? అవునారు సార్, హైదరాబాద్ నుంచి వచ్చారా? మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీకోసం ఎదురు చూస్తున్నాను. మొత్తానికి బ్యాంక్ బోర్డు తిప్పేశారు, అసలు ఈ బిజినెస్లో దిగేది ఎందుకులేండి? మనలో మనమాట ఎంత నొక్కేశారు. అదే కనుక చేస్తుంటే ఇక్కడ దాకా రావాల్సిన పని లేదు. మాకున్నదంతా అమ్మేసి చాలా వరకు తిరిగిచ్చేశాం. మీరు ఈ ఒక్క హెల్ప్ చేయగలిగితే ఎవరికి నష్టం చేయకుండా బయటపడతాం. అదే నాకు నచ్చదు. హెల్ప్ ఏమిటండి? మీరేమన్నా నాకు బాగుపడ్డా? లేకపోతే ఇక్కడ హెల్ప్ చేయబడను అని నా ఇంటి ముందు బోర్డు ఏమైనా పెట్టుకున్నా? ఎంత కావాలి? ఇది జనరేషన్ టక్కన క్యాచ్ చేశాడు. 100 కోట్లు మీ బ్యాంకులో ఇన్వెస్ట్ చేయాలంటే నాకు 4 కోట్లు ఇవ్వాలి. టోటల్ క్యాష్ అది పనివ్వగానే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంతంటే చాలా కష్టం. ఇంకో గంటలో హైదరాబాద్కి వెళ్ళే ట్రైన్ సిద్ధంగా ఉండి మీ సిచ్యువేషన్ కడిగే కరెక్ట్ బయలుదేరాడు. త్వరలో మీకు 4 కోట్లు అందుతాయి. ఏదో బ్యాంకు పోతే పోయింది, చాకు లాంటి కొడుకున్నాడు. ఆ పని చేయండి. 4 కోట్లు ఇవ్వడం అంటే నువ్వు కొంచెం తొందరపడ్డావేమోరా. ముంబైలో మన గెస్ట్ హౌస్ అమ్మిన డబ్బులు రావాలి కదా నాన్న. అది అమ్మినప్పుడే వాళ్ళు 6 మంత్స్ టైం అడిగారు కదా. ఆ డబ్బులు కొంచెం తొందరగా మనం చెప్పి రిక్వెస్ట్ చేసి చూద్దాం. దాన్ని గౌతమి ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ద్వారా అమ్మాం. అప్పటి నుంచి మిమ్మల్ని ఎలాగైనా కన్విన్స్ చేయాలని ట్రై చేస్తున్నా. మీరు నా ఫోన్ నుంచి ఎస్కేప్ అయి తిరుగుతున్నారు నాకు తెలుసు, కానీ నా అవసరం అలాంటిది. అందుకే వెంటనే ముంబై బయలుదేరి వచ్చాను. ఎలాగైనా డబ్బుతో తిరిగి వెళ్ళాలి. ఈ ఒక్క రాత్రికి అన్ని మర్చిపోయి ప్రశాంతంగా పడుకో. సేట్ని అలాగే నొప్పించి రేపు నీకు కొత్త ఉదయం చూపిస్తాను.